एपी रेवेन्यू शाख अधिकार अवनीति नेल्लूरी नेल्लूर जिला चिलकूर मंडल तम्मिनपट्नंलो मोसम भू कब्जादार फोर्जरी संतकाल एकंगा भूमिनि प्रभुत्वानिकि कोनुगोलु चेस्तुन्नारु इंदुलो प्रभुत्व वैद्याधिकारी रेवेन्यू अधिकारुल पात्र कूडा एंतो उंदि रैतुलु मोसम चेसि फोर्जरी संतकालु नकिली डाक्युमेंट्लु तयारु चेस्तुन्नारु ओकरि पेरुपै उन्न भूमिनि मरोकरु लंचालु तीसुकोनि मरोकरि पेरुपै पट्टा इस्तुन्नारु रेवेन्यू अधिकारुलु इक इदे अंशंपै तन वद्द पूर्ति आधारालु उन्नायनि अंटुन्नारु जिल्ला कांग्रेस नेत జిలాని భాష త్వరలో అన్ని ఆధారాలను బయట పెడతారని సెజ్ల పేరుతో భారీ భూకుంభకోణానికి పాల్పడుతున్నారని మరి ఇలాంటి వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని జిలాని భాష డిమాండ్ చేస్తున్నారు। ఎంఆర్ఓ ఏ మాట్లాడలేదనా మీరు ఇన్ఫర్మేషన్ యాక్టివ్ పెట్టారు ఆ మాట్లాడింది కాళ్ళు ఎల్లబడింది వేరే ఏం చెప్ చేయించింది ప్రశేమిరా అని చెప్పా నేను డబ్బులు తీస్తాను సార్ డబ్బులు తీస్తాను అంటుందా డబ్బులు తీస్తాను అన్నది డబ్బులు కాదు నా కొడుకు సంగతి మా డబ్బులు అడగపోతాయి నా కొడుకు సంగతి తెలుసుకుంటాను నేను అని చెప్పా मूड पदको पन्न गंटल की अभी अतने मल्ल फोन सर अतना इनफर्मेश का वेरे चर्ची प्रशेमरा डबूल सर डबूल 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 का ना कुछ संगति मा डबूल अड़कपोता ना कुछ संगति तेन मूडे पदको पन्न गंटल की अभी अतने मल्ल फोन अवनीति बैठ पेद लेने आरोप मोदी केवल पदहार मंदिर फोर्जरी संतका चेयर तपू इध मध्य वागवत मोदी पूर्ति विवरा मध्य पद मे సంతకాలు చేయమని రెవెన్యూ వాళ్ళు ఎప్పుడైతే చెప్పినారో ఆ రోజు నుంచి కూడా నేను దాన్ని ఖండిస్తున్నాను రవికుమార్ ని ఈ విధంగా చేయడం తప్పు దాన్ని ఆపంటే కూడా ఇదంతా మా బంధువుల సమస్య నీకెందుకు ఇదంతా మేము చూసుకుంటాం నువ్వు గమ్ముకోండి అని చెప్పి నన్ను అణచివేస్తూ వచ్చినాడు ఆ రోజు నుంచి కూడా ఇప్పుడు దాకా కూడా నేను దాని మీద పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాను నేను ఎప్పుడు కూడా నా 30 ఏళ్ల సర్వీసులో ఎక్కడా కూడా అవినీతికి పాల్పడింది లేదు అతను నా మీద లేనిపోని ఆరోపణలు కలిగించడం తప్పితే ఇంకా అతను అవినీతిని కూడా ఇంకా నేను కొంత కొద్ది రోజులు దాటితే నేను బయటికి తీస్తాను పోతే అతను ఇప్పటికే వాళ్ళ బంధువులతో రెవెన్యూ వాళ్ళ ద్వారా బేరసారాలు పెట్టాడు మీ డబ్బులు మీకు ఇస్తానని చెప్పి మీరు గమ్ముకోండి అని చెప్పి ఆ దానికి సంబంధించిన వాయిస్ రికార్డులు కూడా నా దగ్గరే ఉన్నాయి త్వరలో ఇతని అవినీతిని కూడా నేను ఇక ఇదే అంశానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా నెల్లూరు ప్రతినిధి సునీల్ అడి తెలుసుకుందాం సునీల్ ఏపీ రెవెన్యూ శాఖలో భారీ అవినీతి జరగలు బయటపడ్డాయి మరి నెల్లూరు జిల్లా చిలకూరులో భారీ భూకుంభకోణాలు వెలుగు చూస్తున్నాయి కదా దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి లక్ష్మి నెల్లూరు జిల్లాకు సంబంధించి చిలకూరు మండలంలో అయితే సెజ్జల కోసం భూ సేకరణ జరుగుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో కూడా రెవెన్యూ శాఖ అంటే చిలకూరు మండల రెవెన్యూకి సంబంధించి కూడా అవినీతి జరుగుతుందని కూడా గత 2 రోజులుగా వరుస ఘటనలు అయితే ప్రైమ్ మినిస్ కూడా వెల్లడించిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో కూడా అంటే తరచూ కూడా మనం చూస్తున్నట్లయితే కూడా ఈ ఫోర్జరీ డాక్యుమెంట్స్ చేసి ఇటు రెవెన్యూ అధికారులు ఓ ప్రభుత్వ వైద్య అధికారి చేసిన విషయాల పైన కూడా ఇప్పటి వరకు అయితే జిల్లా అధికారులు అయితే స్పందించిన పరిస్థితి అయితే ఉంది అయితే ఈ చిలకూరుకి దగ్గరలో కూడా గూడూరు డివిజన్ అక్కడ సబ్ కలెక్టర్ ఉన్నప్పటికీ కూడా సబ్ కలెక్టర్ కూడా దీని మీద చర్యలు తీసుకునే పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ చిలకూరు మండలానికి సంబంధించి కూడా ఇప్పటికీ కూడా రోజు రోజుకి ఒక్కొక్క భూ కుంభకోణ వెలుగులోకి వస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే కూడా ఈ సెజ్జలకు సంబంధించి ఒక ఎకరా కూడా 30 నుంచి 40 లక్షలు పోవడంతో అంటే గతంలో దేనికి పనికిరాని ఈ ఇసుక భూములు కూడా ఇప్పుడు ఒకరి పేరు మీద నుంచి కూడా మరొకరి పేరు పైకి మార్చుకొని రెవెన్యూ అధికారులకు లంచాలు ఇస్తూ ప్రజలను కూడా మోసం చేస్తున్నారని కూడా అక్కడ ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా కూడా ఈ రెవెన్యూ శాఖకు సంబంధించి మనం చూసినట్లయితే కూడా చిల్లకూరు రెవెన్యూ శాఖపై కూడా ఇప్పటికే కొంతమంది అయితే ఏసీబీ కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి అయితే ఉంది ఏదేమైనప్పటికీ కూడా ఈ చిల్లకూరు మండలం కోట మండలానికి సంబంధించి సెజ్ భూములు అయితే సెజ్జల కోసం అయితే భూములు అయితే కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో కూడా మొత్తం అధికారులు ఇట రాజకీయ నాయకులు ఒత్తిళ్ల వల్ల కూడా ఒకరి పేరు మీద భూములను మరొక పేరు మీదకి మారుస్తున్నారనే ఆవేదన అయితే చిలకూరు మండలంలో అధికంగా వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ చిలకూరు మండలానికి సంబంధించి కూడా
కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈ భూకుంభకోణాన్ని ఎప్పటికప్పుడు ఖండిస్తున్నప్పటికీ కూడా అధికారుల్లో స్పందన అయితే లేని పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇచ్చేటప్పటికీ కూడా ఈ అంటే గతంలో జరిగిన రెవెన్యూ డాక్యుమెంట్లు దొంగ డాక్యుమెంట్లు చేసి ఆ భూములను కూడా ప్రభుత్వానికి అమ్మి ప్రభుత్వాన్ని మోసం చేసినట్లు కూడా జిలానీ భాష అనే వ్యక్తి అయితే మనకు వ్యక్తపరిచిన పరిస్థితి ఉంది. అయితే కూడా దాదాపుగా ఇక్కడ 8 అంటే మనం కూడా 20 నుంచి 30 కోట్లు అవినీతి అయితే ఈ చెల్లకూరు మండలానికి సంబంధించి సెల్స్ భూములు కొనుగోలులో కూడా అవినీతి జరిగిందని కూడా జిలాని భాష చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి జిల్లా అధికారులు అదేవిధంగా ఏపీ ప్రభుత్వానికి సంబంధించి రెవెన్యూ శాఖ అధికారులు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలని కూడా ఇక్కడ లోకల్ గా అయితే జిలాని భాష కాంగ్రెస్ నాయకుడు జిలాని భాష అయితే తెలుపుతున్న పరిస్థితి చెల్లకూరు మండలంలో నెలకొందని చెప్పుకోవచ్చు. లక్ష్మి సునీల్, ఈ భారీ భూభాగవతం అసలు ఎప్పటి నుంచి నడుస్తుంది? అలాగే లంచాలు తీసుకొని ఒకరి భూమిని మరొకరికి పట్టాలిచ్చే వైనం అసలు ప్రభుత్వం దృష్టి వచ్చిందా ఇప్పటి వరకు? లక్ష్మి, చిల్లకూరు మండలానికి సంబంధించి మనం చూస్తున్నట్లయితే కూడా అక్కడ చిల్లకూరు మండలం అదే కోట మండలాలు కూడా సముద్ర తీర ప్రాంతాలు కావడంతో పాటు కూడా ఇక్కడ ఇసుక అంటే ఇసుక భూములు ఎక్కువగా ఉన్న పరిస్థితి ఉంటాయి. అంటే దీన్ని పంట పండించుకోలేక భూములు అంటే భూములు ఉన్నాయి, పట్టాలు పాస్ బుక్ లు ఉన్నాయని ఒక ధైర్యంతో తప్ప ఈ భూములు అంటే వ్యవసాయానికి పనికిరాని భూములు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే మనం చూస్తున్నట్లయితే కూడా ఈ సెడ్జులు కంపెనీ ఏర్పాటు చేయడానికి అయితే ఈ భూముల్ని అధికంగా కొంటున్న పరిస్థితి ఉంది. ఈ అధికంగా కొంటున్న నేపథ్యంలో ఒక ఎకరా 25 లక్షల నుంచి కూడా 30 లక్షల రూపాయలు అయితే కొనుగోలు చేస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ నిరుపేదలకు అయితే ఈ భూములు ఉండడంతో పాటు కూడా ఈ నిరుపేదలు అప్పట్లో కూడా ఈ భూములు పట్టించుకోని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఒక ఎకరాకి 20 నుంచి 30 లక్షలు రావడంతో పాటు కూడా అక్కడ లోకల్ గా రాజకీయ నాయకులు రెవెన్యూ అధికారులతో కొంబొక్కై కూడా ప్రజలను అక్కడ ఉన్న నిరుపేద రైతులను మోసం చేస్తూ అక్కడ పట్టాలు అంటే ఒకే ఇంట్లోకి సంబంధించి కూడా భార్యాభర్తలపై కూడా 15 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసినట్టు కూడా నిన్నటి నుంచి కూడా ఆరోపణలు మొదలైన పరిస్థితి ఉంది. అదేవిధంగా మనం చూసినట్లయితే కూడా వెల్లిపాలెనకు సంబంధించి 421 సర్వే నంబర్ లో 5 ఎకరాల 10 సెంట్ల భూమిని అయితే పురిని రామయ్య పేరు మీద ఉన్న భూమిని అయితే నాసిక మల్లికార్జున నాసిక ఈలమ్మ అదేవిధంగా మల్లి చిన్నయ్య అనే వీళ్ళ పేర్ల మీద కూడా రిజిస్ట్రేషన్ అయి పట్టా పాస్ బుక్ లో వచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే గతంలో కూడా ఈ పురిని రామయ్య అనే పేరుతో పాస్ బుక్ ఉంది. అదేవిధంగా ఈ భూమిని వీళ్ళకి తెలియకుండా వీళ్ళ సంతకాలు లేకుండా 4G సంతకాలతో కూడా వేరే వాళ్ళపై మార్చి ప్రభుత్వానికి 30 లక్షల లెక్కన అమ్మినట్లు కూడా వీళ్ళు వెల్లడించిన పరిస్థితి ఉంది. అయితే కూడా 2 రోజుల క్రితం కూడా ఈ భూములపై కూడా ఎంక్వైరీ చేసి ప్రజలకు రైతులకు ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళకి న్యాయం చేయాలని కూడా ఏసీపీని కూడా కొంతమంది వ్యక్తులు అయితే కోరినట్లు ఇప్పటికే సమాచారం అయితే ఉన్న పరిస్థితి ఉంది. లక్ష్మి, థ్యాంక్ యూ సునీల్.